అందరికీ నమస్కారం. ఈ రోజు కథ రాసిన వారు సత్య గారు. తెలీదు మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో. చాలా సంవత్సరాల తర్వాత మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను. అసలు తను క్షమిస్తాడో లేదో కూడా తెలీదు. అందుకే బట్టలు సర్దాను. మామయ్య గురించి చెప్పావు కదమ్మా, నాకు తెలిసి అంత రాక్షసుడేమీ కాదులే. తల్లి చేతిలో బ్యాగ్ తీసుకుంటూ అంటాడు రానా. అలా అని అనుకుంటున్నావా? మీ మామయ్య గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు నాన్నా. తన మనసు బంగారం. మొదలు పెట్టావా మీ అన్నయ్య భజన? టైం అవుతుందమ్మా, మీ అన్నయ్య విషయాలన్నీ కారులో చెప్పు వింటాను అని కారుకి ప్రయాణం కొనసాగించారు. మొదలుపెట్టింది రాధిక వాళ్ళ అన్నయ్య గురించి చెప్పడం. వింటున్న రానాకి తన మామయ్య గురించి ఒక క్లారిటీ వచ్చింది. 2 గంటల వరకు జర్నీనే సరిపోయింది. అమ్మ చాలా ఆకలిగా ఉంది, కారు హోటల్ ముందు ఆపన. బయట ఫుడ్ ఎందుకురా, నేను ఆల్రెడీ చపాతీలు చేసి బాక్స్లో పెట్టాను. ఒక పక్కన కారు ఆపు, తినేసి వెళ్దాం. సరే మా అని కారు ఆపాడు. తల్లిచ్చిన బాక్స్ తీసుకొని చపాతీ చూశాడు. అరవి గుర్తొచ్చింది. అమ్మా ఏం నానా, చపాతీలో కర్రీ చేయాలంటే ఆ చుంచు తర్వాతే. నిన్ను నైట్ చపాతీలో కర్రీ చేసిందమ్మా. మామూలుగా లేదు తెలుసా అంటూ అరవిని పొగుడుతూ పొటాటో కర్రీ మిక్స్ చేసుకొని చపాతీ తిన్నాడు. కొడుకు మాటలకి నవ్వుకొని, చూస్తుంటే వీడి మనసు అరవి మీదకి మళ్ళినట్టుందేంటి అనుకుంటుంది. అమ్మ ఆ పిల్లని ఎవరు చేసుకుంటారో తెలియదు కానీ వాడి బ్రతుకు సర్వనాశనం. వాడి సంపాదించిందంతా ఆవిడ తినే తిండికే సరిపోతుంది. ఏంట్రా మాటలు, తనేమీ అంత తిండిపోతు కాదు, చాలా మంచి అమ్మాయి. నువ్వు మరీ టూ మచ్గా మాట్లాడకు నాన్నా. నీకు అలా ఉంది, ఆవిడ గారిని ఆఫీస్లో చూడాలి. అరవి గురించి మాట్లాడుతూనే టిఫిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని వాటర్ తాగాడు. రాధిక గారు కూడా టిఫిన్ చేయడంతో రానా కార్ స్టార్ట్ చేశాడు. కానీ అతని మనసంతా అరవి కోసమే ఆలోచిస్తుంది. ఒంటరిగా ఫ్లాట్లో ఉంది తింగర్ది. అసలు ఏం చేస్తుందో ఏంటో, ఫోన్ చేయాలి తనకి అనుకుని డ్రైవింగ్పై దృష్టి పెట్టాడు. ఫ్లాట్కి వచ్చి ఫ్రెష్ అయ్యి తన కోసం కాఫీ పెట్టుకుని కాఫీ కప్తో హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంది అరవి. కాఫీ సిప్ చేసి టీవీ ఆన్ చేసింది. ఓల్డ్ మూవీ రావటంతో ఇష్టంగా సినిమా చూస్తూ కాఫీ పూర్తి చేసింది. ఇంతలో ఫోన్ కాల్ రావటంతో విసుగ్గా తన రూమ్ కేసి చూసి, అబ్బా ఈ టైంలో మనకి ఫోన్ చేస్తుంది ఎవరు, కుంపదీసి సాటిస్టనా ఏంటి అనుకుని తన బెడ్రూమ్కి వచ్చి ఛార్జింగ్ పెట్టిన ఫోన్ తీసుకుని చూసింది. కీర్తన ఫోటో చూసి ఆశ్చర్యపోయింది. హలో కీర్తన, ఎలా ఉన్నావు? బాగున్నానవి అరవి, నువ్వెలా ఉన్నావు? బాగున్నానే, చెప్పు ఏంటి విషయాలు? అమ్మా నాన్న అందరు బాగున్నారా? హా బాగున్నారు అంటూ అరవితో మామూలు విషయాలు మాట్లాడి అసలు విషయానికి వచ్చింది కీర్తన. అరవి హా చెప్పే, ఈరోజు శౌర్య నేను ఫంక్షన్కి వెళ్ళాం, అక్కడ నేను శౌర్య మాట్లాడుకున్నాం అంటూ జరిగిన విషయం అంతా చెప్పింది. అంతా విన్న అరవి షాక్ అయింది. కీర్తన ఏంటి నువ్వు చేసింది? అరవి సమస్య వచ్చింది అని వెనకడుగు వేయలేము, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే బాగుంటుందని అసలు విషయం చెప్పాను. అయినా నేను చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. అలానే ఇంకొక విషయం, శౌర్య మళ్ళీ నీ జోలికి వస్తే చెప్పు, నేను చూసుకుంటాను. అది కాదే, నా మీద కోపంతో ఆ శౌర్య నిన్ను అంతవరకు రాదే. శౌర్య చెడ్డవాడైతే కాదు, నువ్వు తనకి దక్కలేదన్న పంతం తప్ప ఇంకేమీ తనకి బాధ లేదు. తనకు అర్థం కావడం లేదు నువ్వు తనని ప్రేమించటం లేదు అని. మనసు పెట్టి తను ఆలోచిస్తే అన్ని విషయాలు తనకే అర్థమవుతాయి. నువ్వు చెప్పింది బాగానే ఉంది కీర్తన, కానీ తను మారుతాడంటావా? ఎందుకు మారడు, కాకపోతే టైం పడుతుంది. మహా అయితే నెల, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం లేదంటే 3 సంవత్సరాలు. కానీ మనసు మారకుండా అయితే ఉండదు కదా రవి. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావటం లేదే. ఇప్పటికే నీ జీవితాన్ని నాశనం చేశానే అని అనుక్షణం బాధపడుతున్నాను. కానీ నువ్వు మాత్రం శౌర్య కారణంగా నేను ఇబ్బంది పడకూడదని ఆలోచిస్తున్నావు. ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అని కంట నిండా నీళ్లతో అంది. ఎందుకే అంత పెద్ద పెద్ద మాటలు, నీ బాధ ఏంటో నాకు తెలుసు, ముందు నువ్వు తిన్నావా లేదా అని టాపిక్ డైవర్ట్ చేసింది. అలా వాళ్ళ మాటలు గంటన్నర వరకు సాగుతూనే ఉన్నాయి. మధ్య మధ్యలో అరవికి అరవి ఫోన్కి రానా 2 సార్లు ఫోన్ చేశాడు, కానీ అరవి చూసుకోలేదు. కాల్ కట్ చేసిన అరవి రానా మిస్డ్ కాల్ చూసి షాక్ అయింది. బాబోయ్ సచ్చాను, 2 సార్లు ఫోన్ చేశాడా అనుకుని వెంటనే అతనికి ఫోన్ చేసింది. కానీ రానా లిఫ్ట్ చేయలేదు. మరోసారి చేసింది, ఈసారి కాల్ కట్ చేశాడు కావాలని. ఏంట్రా ఫోన్ వస్తుంటే కట్ చేస్తున్నావు? ఆఫీస్ వర్క్ కోసం అయ్యుంటుందమ్మా, ఇప్పుడు మాట్లాడలేను అని ఫోన్ సైలెంట్లో పెట్టి దొంగ మొహంది. ఫోన్ చేస్తే బిజీ అని వచ్చింది, అసలు ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవాలి అనుకుని కార్ స్పీడ్ పెంచాడు.
రానా కాల్ కట్ చేయటంతో కోపం వచ్చినట్టుంది. అసలే తిక్కలోడు, ఎందుకు ఫోన్ చేశాడో ఏంటో అనుకొని ఫోన్ పక్కన పెట్టి వంట చేసుకుందామని కిచెన్ రూమ్కి వెళ్ళింది. నాన్న, కార్ రైట్ సైడ్ పోనివ్వు, మనం ఊరు వచ్చేసాం. సరే అమ్మా అని తల్లి చెప్పినట్టుగానే కార్ పోనిచ్చాడు రానా. కార్ వేగం ముందుకెళ్లే కొద్దీ రాధిక గారి గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది. మెల్లగా విండో డోర్ ఓపెన్ చేసి ఊరిని చూడటం మొదలుపెట్టింది. విద్యుత్ దీపాలతో వీధులన్నీ కలకలలాడుతున్నాయి. రోడ్డు మీద ఆడుకుంటున్న పిల్లలు, మరోవైపు మర్రి చెట్టు కింద కూర్చొని ఊసలు చెప్పుకుంటున్న ఊరి పెద్దలు, వంట అయిపోయి ఇంటి ముందు కుర్చీలు వేసుకొని కబుర్లు చెప్పుకుంటున్న కుటుంబ సభ్యులను చూసి రాధిక గారి కళ్ళు చెమ్మగిల్లాయి. చిన్ననాటి జ్ఞాపకాలు, తన అన్నయ్య ప్రేమ, పల్లెటూరి వాతావరణం చూడగానే ఆమెకి ఎంతకీ ఏడుపు ఆగటం లేదు. అమ్మ చెప్పు, మావయ్య ఇంటికి ఏ దారిన వెళ్ళాలి? చివర వీధిరా అని రాధిక గారు అనగానే కార్ రానా పోనిచ్చాడు. కారు ముందుకు పోయే కొద్దీ రాధిక గారి గుండె వేగం మరింత పెరిగింది. లైట్ స్కై కలర్లో ఉంది కదా, ఆయిల్లేరా మీ మామయ్యళ్ళు? సరే అమ్మా అని కార్ ఆ ఇంటి ముందు ఆపి తల్లిని చూశాడు. అప్పటికే రాధిక గారి ముఖం అంతా కందిపోయింది. అమ్మా, నువ్వు బాగానే ఉన్నావా? హా నానా. ప్లీజ్ అమ్మా, ధైర్యం చేసి ఇంత దూరం వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు? మామయ్య మనసు మారుతుంది కానీ నువ్వు కార్ దిగు అని రానా అనగానే రాధిక గారు చీర కొంగుతో ఫేస్ అంతా తుడుచుకొని కార్ దిగారు. ఆ వెనకి రానా బయట వరండాలో కూర్చొని కూతురు చేసిన పనికి తనలో తానే కుమిలిపోతున్నారు వాసుదేవ్. ఆ పక్కనే కింద కూర్చొని శూన్యంలో చూస్తుంది సుధా. గేట్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టారు రానా. రాధిక గేట్ సౌండ్కి లోకంలోకి వచ్చారు. వాసుదేవ్ గారు ఇంకా సుధా గారు లోపలికి నడిచి వస్తున్న చెల్లిని చూసి విస్తుపోయాడు వాసుదేవ్. ఇంచుమించు సుధా గారి పరిస్థితి కూడా అంతే. రాధిక ఇంటి ఆడపడుచు అని సుధా గారికి అన్ని విషయాలు ముందే తెలుసు. చాలా సంవత్సరాల తర్వాత తన కంటపడిన చెల్లిని చూడగానే వాసుదేవ్ కళ్ళల్లో నీళ్లు. కుంకుమ రంగు వెయిట్లెస్ పట్టు చీర, దానిపై బంగారపు పెద్ద అంచు, చేతికి నాలుగు గాజులు, మరో చేతికి వాచ్, మెడలో ఎప్పుడు ఉండే చైన్, నల్లపూసల తాడు, నుదుటిన కుంకుమ, ముఖంపై చెక్కు చెదరనే చిరునవ్వు. చెల్లిని చూస్తేనే పక్కన ఉన్న రానని చూశాడు. ఆరడుగుల రూపం, రూపంలో కనిపిస్తున్న మేనమామ పోలికలు. ఇంచుమించు రాధిక గారు, వాసుదేవ్ గారు ఒకేలా ఉంటారు. అందుకే రానాలో వాసుదేవ్ గారి పోలికలు కనిపిస్తున్నాయి. ఓహో, మన రానా గారు మన అరవి మేడంకి బావ అన్నమాట. చూద్దాం ఎలా ఉన్నారన్నయ్య. దాదాపు ఏడుస్తూనే తట్టుకోలేకపోయాడు వాసుదేవ్. రాధిక అంటూ పైకి లేచి నిలబడ్డాడు. ఏడుస్తూ తన అన్నయ్యని హత్తుకుంది రాధిక. మాటలు రావటం లేదు ఎవ్వరికి. సుధా గారికైతే భయంగా ఉంది వాసుదేవ్ గారు ఎలా రియాక్ట్ అవుతారు అని. నేను చేసిన తప్పే అన్నయ్య, కాదని అనటం లేదు, కానీ నిన్ను బాధ పెట్టినందుకు చాలా రోజుల క్రితమే ఆ దేవుడు నాకు శిక్ష వేశాడు. అప్పుడే అనిపించింది ప్రాణంగా చూసుకునే నా అన్న వాళ్ళని మోసం చేస్తే ఫలితం ఇలానే ఉంటుంది అని. నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించన్నయ్య అంటూ కన్నీరైంది రాధిక. చెల్లి ఏడుపు చూసి వాసుదేవ్ తనలో తానే కుమిలిపోయాడు. తన కళ్ళ ముందు కృష్ణ రూపం కనిపించగానే తనలో తానే బాధపడుతూ రాధిక తలపై చేయి వేసి, ఎలా ఉన్నావమ్మా, నిన్ను కాదని వెళ్ళినందుకు ఇదిగో ఇలా ఉన్నానన్నయ్య. ఎలా ఉన్నావన్నయ్య? బాగున్నాను రాధిక. ఇంతకీ ఎవరు ఆ అబ్బాయి? ఇంకెవరు, నా కొడుకు రానా అని రానాని పరిచయం చేసింది. మేనల్లుడిని చూడగానే వాసుదేవ్ ముఖంలో ఎక్కడలేని సంతోషం. అచ్చం నీలానే ఉన్నాడ్రా? లేదన్నయ్య, నాకైతే వాడు నీలానే కనిపిస్తాడు. వాడు నవ్వితే అచ్చం నీలానే ఉంటాడు అని కొడుకుని చూసి మురిసిపోయింది. నమస్తే మావయ్య అని రానా ముందుకి రాగానే మేనల్లుడిని హక్కున చేర్చుకున్నాడు వాసుదేవ్. రాధిక ఆనందం అంతా ఇంత కాదు. లోపలికి రండి అని చెల్లిని మేనల్లుడిని లోపలికి తీసుకొని వెళ్ళాడు. ఆ వెనకే సుధా గారు కూడా. సుధా, భర్త పిలుపుకి చలించిపోయింది సుధా. ఇన్ని రోజులు తన ముఖం చూస్తేనే అసహ్యపడే వాసుదేవ్ గారు అంత ప్రేమగా పిలిచేసరికి మనసులోనే కన్నీరైంది. ఏంటండి, ఉబ్బికొస్తున్న కన్నీటిని ఆపుకొని, వంట చేయి, చాలా సంవత్సరాల తర్వాత మా ఇంటి మహాలక్ష్మి వచ్చింది కదా, తనతో కలిసి నాకు భోజనం చేయాలని ఉంది. ఎంతో ఆప్యాయంగా చెప్పిన భర్త మాటలకి కన్నీరు తెచ్చుకుంది. అందుకు కారణం లేకుండా పోలేదు. అరవి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆయన సరిగా భోజనం చేసింది లేదు. తన చేతి వంట కూడా తినేవారు కాదు. కారణం, కీర్తన జీవితం నాశనం చేసింది అన్న కోపం. చేస్తానండి, ఇప్పుడే వంట చేస్తాను అని అపురూపంగా రాధిక గారిని చూసి వంటగదికి వెళ్ళింది.
సుధా, చాలా రోజుల తర్వాత వాసుదేవ్ గారి ముఖంలో ఎక్కలేని ఆనందం, చెల్లి వచ్చిన ఆనందం ఆయన ముఖం చూస్తేనే అర్థమవుతుంది. సుధా గారు ఉన్న వాటితోనే 4 రకాల వంటలు చేశారు. రాధిక గారికి ఏం తక్కువ కాకూడదు అని వెజ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, ఇంకా దొండకాయ, కొబ్బరి వేపుడు, వంకాయ, పచ్చి బఠానీ కర్రీ, ఇంకా పులిహోర కూడా చేసి గంటన్నరకి బయటకు వచ్చారు. అప్పటికే కబుర్లలో మునిగిపోయారు రాధిక వాసుదేవ్ గారు. రానా వాళ్ళ మాటలు వింటూ ఫోన్ చూసుకుంటున్నాడు. బాబు రానా, చెప్పండి మామయ్య, ఫ్రెష్ అవ్వు బాబు. సుధా చెప్పండి అంటూ ముందుకొచ్చింది. నా మేనల్లుడికి రూమ్ చూపించు, అమ్మాయి రూమ్ చూపించు. సరే అండి బాబు రానా పద అని సుధా గారు ముందుకు నడవగానే రానా ఆమె వెనకే నడిచాడు. అన్నయ్య, అమ్మాయి అంటున్నావు, ఇంతకీ ఎక్కడుంది నా మేనకోడలు? ఎంతో సంతోషంగా అడిగింది రాధిక. నీ మేనకోడలు గురించి పొద్దున మాట్లాడుకుందాం, ప్రస్తుతం అది వేరే ఊరిలో ఉంది, ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు, భోజనం చేద్దాం అంటాడు. సరే అన్నయ్య అని ఆలోచిస్తూ తన గదికెళ్ళింది. చాలా మారిపోయింది కానీ ఎక్కడ వస్తువులు అక్కడే నీట్గా అందంగా అమర్చి ఉన్నాయి. తన అన్నయ్య తను కలిసి ఉన్న ఫోటోలు చూడగానే రాధిక గారు కంట తడి తెచ్చుకున్నారు. నాకు తెలుసు అన్నయ్య, పైకి ఎలా ఉంటావు కానీ నీ మనసు ఎంత మంచిదో అనుకుని బెడ్ మీద కూర్చుంది. రాధిక అంటూ లోపలికొచ్చింది సుధా. వదిన, తొందరగా స్నానం చేసి కిందికి రా రాధిక, మీ అన్నయ్య అక్కడ నన్ను కంగారు పెడుతున్నారు అని సుధా అనగానే రాధిక పొంగిపోయింది. ఫ్రెష్ అయ్యి వస్తాను వదిన, ఇప్పుడే కదా వచ్చాను. అప్పుడే నిన్ను నా దగ్గరికి పంపించాడా అన్నయ్య? మీ అన్నయ్యకి నువ్వు అంటే అంత ప్రేమ రాధిక. ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజుకి ఇక్కడ అందరికీ అన్నదానం చేస్తారు. అంతేకాదు, నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలని నీకోసం ఎన్నో పూజలు చేస్తారు. ఆయన మనసు ఏంటో నీకు తెలుసు కదా రాధిక. అవును వదిన, నేనే తొందరపడి అన్నయ్య మనసుని బాధ పెట్టాను, లేదంటే మన కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. ఇప్పుడైతే ఏమైంది రాధిక, నువ్వు రాగానే చూసావు కదా ఇల్లంతా ఎంత పండగలా ఉందో. ఇంకా రానా అయితే నిజంగానే చాలా అందంగా ఉన్నాడు, అచ్చం మీ అన్నయ్యలానే. మీనమామ పోలికలు ఎక్కడ పోతాయి? అదైతే నిజమే వదిన, అన్నయ్య వయసులో ఉన్నప్పుడు అచ్చం ఇలానే ఉండేవాడు. కాకపోతే అన్నయ్యకి కోపం ఎక్కువ, వీడికి తక్కువ. ఎవరికైనా కోపం తగ్గుతుంది కానీ మీ అన్నయ్యకి మాత్రం కోపం తగ్గదు. ఏంటో ఆయనకి అంత కోపం అనుకొని, సరే రాధిక నువ్వు తొందరగా ఫ్రెష్ అయ్యరా అని సుధా కిందికొచ్చింది. అప్పటికే సుధా వండిన వంటలన్నీ చూస్తున్నారు వాసుదేవ్. వచ్చింది ఆడపడుచు అని నాకు తెలుసండి, అన్ని వంటలు రుచిగానే వండాను, మీరేం డౌట్ పడాల్సిన అవసరం లేదు దూరం నుంచే అంది. ఆ మాటకి వాసుదేవ్ కోపంగా చూశారు. సుధా భయంతో తలదించుకొని పక్కకి వెళ్ళిపోయింది. హఫ్, రానా అరవి మర్దలని తెలిసిన తర్వాత అసలు వీళ్ళిద్దరు రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇంకా ముందు చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.